చిరంజీవి గారి గురించి ఒక పుస్తకం రాయడం ఇప్పుడు పెద్ద ఆశ్చర్యపడవలసిన అవసరం ఏం లేదు. ఈ కాలంలో ఈ జనరేషన్లో చిరంజీవి గారి గురించి తెలియని వారు ఎవ్వరూ లేరు. అయినా ఎవరైనా తెలియని వారు ఉంటే ఇటువంటి ఇంటర్వ్యూల ద్వారా, జర్నలిస్టుల ద్వారా, ఫిల్మ్స్ ద్వారా వారి గురించి అందరికీ తెలుసు. అయితే ఈ పుస్తకాలు ఎందుకు అంటే, ఇంత తెలిసిన వారి గురించి పుస్తకాలు ఎందుకంటే, ఇప్పటి కోసం కాదు, వచ్చే జనరేషన్ కోసం ఇవన్నీ అవసరం. ఈ జనరేషన్లో అనేక మార్పులు వస్తున్నాయి ఇప్పుడు. అందుచేత మన హిస్టరీ ఎలా ఉంది అని ఒకసారి ఆలోచించుకోవడానికి, ఈ జనరేషన్కి ఈ పాత వారిని టచ్లో ఉండడానికి, ఇవాళ కాకపోతే ఎల్లుండి ఆవులెల్లుండి చిరంజీవి గారు నాలాగా పాత అవుతారు. అందుచేత ఈ పాతదనాన్ని చాలా త్వరగా మర్చిపోయే రోజులు, అంటే నన్ను మర్చిపోయారని అర్థం కాదు. అంటే కాలం ఇప్పుడు నెహ్రూ గారు ఎవరంటే ఎవరు అని అడిగే పరిస్థితి వచ్చింది, గాంధీ గారు ఎవరంటే అడిగే పరిస్థితి వచ్చింది ఇప్పుడు జనరేషన్లో. అందుచేత ఇటువంటి పుస్తకాలు చాలా అవసరం. అయినా పుస్తకాలు రాయడంలో కొంతమందిని గురించి, ముఖ్యమైన హిస్టరీ ఉన్న వాళ్ళ గురించి, ఇటువంటి వాటి గురించి పుస్తకాలు రావడం అవసరం. చిరంజీవి గారు స్వత ప్రతిభతో మరెవ్వరి వెనక సపోర్ట్ లేకుండా, స్టార్ సపోర్ట్ లేకుండా, ప్రొడ్యూసర్ సపోర్ట్ లేకుండా, తన శక్తి మీద ఆధారపడి వచ్చాడు అనే దానికి నాకు తెలిసినంత వరకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. అందుచేత ఆయన గురించి ఒక స్ఫూర్తి కలగడానికి ఫ్యూచర్ జనరేషన్కి ఇటువంటి అన్ని అవసరం.